మా రవీందర్ రెడ్డి గారు ఉద్యమ సహచరుడు, మా కేసీ మన కేసీఆర్ ఏమన్నాడు మొన్న వచ్చినాడు, రవీందర్ రెడ్డి గారు ఈ తాప గెలిస్తే పెద్ద స్థాయికి పోతాడని చెప్పింది. రవణ పెరిగితే ఎవరికి లాభం అవుతుంది? ఎల్లారెడ్డికి లాభం అవుతుంది, గాంధారికి లాభం అవుతుంది. అందువల్ల ఎదిగిన కొడుకు ఎలా, ఎదిగిన కొడుకు లాంటి వాడు రవీందర్ రెడ్డి. మీకు ఎదిగిన కొడుకును కాపాడుకుంటామా పోగొట్టుకుంటామా? తల్లిదండ్రి ఏమనుకుంటారు, కొడుకు ఎదిగితే తల్లి సంతోషపడుతుంది, చేతికి వచ్చిండ్రా కొడుకు నన్ను అరుచుకుంటాడు అనుకుంటది. అవునా? తల్లి కాని తండ్రి కాని కొడుకు ఎదిగిన కొడుకును చూసి ధైర్యంగా ఉంటాడు. రవీందర్ రెడ్డి గారు కూడా మీ దీవెనలతో మీ ఆశీస్సులతో ఎదిగిన కొడుకు లాంటి వాడు రవీందర్ రెడ్డి గారు. అటువంటి మా రవిని పెద్ద మెజార్టీతో మీరు గెలిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మీకు సేవ చేస్తారు. మా తానాజీ ఒక ముచ్చట చెప్తుండు నాకు వెనకకేళ్ళి, అన్న జరగి గాంధారిని నువ్వు దత్తత తీసుకోవే అంటుండు. జర మాకు రోడ్డు జరగి రోడ్డు జర పెద్దగా చేసి మంచిగా చేసేది ఉన్నది, జర నాలుగు పనులు ఉన్నాయి. పోయిన తాప నువ్వు సర్పంచ్ ఖర్చిపోతే సర్పంచ్ గెలిపించిర్రు, ఇప్పుడు వచ్చినావు రవీంద్రనని పక్క గెలిపిస్తాం కానీ జర గాంధారి దత్తత తీసుకో అంటుండు. తీసుకోవాలనా? ఈ రోడ్డు ఒక 12-13 కోట్లతో జర గెలవంగానే చేయాలంటుండు, చేయాలనా? నేను మీ అందరి కోరిక మేరకు ఈ గాంధారి మండలాన్ని దత్తత తీసుకొని బ్రహ్మాండమైనటువంటి రోడ్డు మీకు అందిస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇకపోతే మా కాగిత లంబాడీలు ఇంకా రిజర్వేషన్ కోసం కావాలి. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం, ఢిల్లీకి పంపినాం. రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా మనమే చాలా కీలకమైన పాత్ర ఉంటాం. నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు మన కేసీఆర్ పోయినా దాన్ని చెయ్యకుండా ఆపెట్టిండు, కానీ రాబోయే రోజుల్లో మనమే కీలక పాత్ర ఉంటాం. తప్పకుండా మా ఎస్టీలకు కాగిత లంబాడీలకు 12% రిజర్వేషన్ కూడా సాధిస్తాం. హమారే ముసల్మాన్ భాయియో బహనో, ఆప్ భీ సోచనా చాహియే, ఆప్కే లియే సీఎం సాహబ్ నే షాదీ ముబారక్ స్కీమ్ లేకర్ ఆయే, 1,00,000 రూపయా హర్ షాదీ మే భీ ఆప్కా మదద్ కర్తే ఆ రహే హైం. హమారే మోజమ్ ఇమామ్ సాహబ్ లోగోంకు హర్ మహీనా 5,000 రూపయా తన్ఖా భీ దే రహే హైం. ఆప్కే బచ్చే ఔర్ బచ్చీ పఢ్నే కే లియే ఇంగ్లీష్ మీడియం మే రెసిడెన్షియల్ స్కూల్స్ భీ అప్నే మైనార్టీస్ కే లియే లేకర్ ఆయే. ఆజ్ పహలీ బార్ తెలంగాణా మే హమారే ముసల్మానో కే భలాయి కే లియే 2,000 కరోడ్ రూపయా కా బడ్జెట్ భీ పహలీ బార్ కేసీఆర్ సాహబ్ నే దియే. పూరా దేశ్ మే కోయి హుకుమత్ భీ 2,000 నహీ దియే, కహీ రాజ్య మే భీ 2,000 నహీ దియే. అప్నే సే భీ బడే బడే ఉత్తర్ ప్రదేశ్ జైసా రాజ్య హై వహాన్ పర్ భీ నహీ దియే, లేకిన్ కేసీఆర్ సాహబ్ నే యే సునహరీ తెలంగాణా బనానా చాతే హై. అగర్ సే సునహరీ తెలంగాణా బనానా హై, హమారే లంబాడీ భాయ్, హమారే ముసల్మాన్ భాయ్, హమారే హిందూ భాయ్, హమారే క్రిస్టియన్ భాయ్ బహన్, హర్ కోయి భీ అచ్చా హై తో వహీ సునహరీ తెలంగాణా హోతా హై. ఇస్ వాస్తే హమారే మైనార్టీస్ కే లియే సీఎం సాహబ్ నే 2,000 కరోడ్ రూపయా బడ్జెట్ మే మైనార్టీస్ కే లియే రఖే. ఆప్ సబ్ భీ సోచనా చాహియే, షబ్బీర్ అలీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ తా, హమారే ఇమామ్ మోజమ్ సాహబ్ కు 1 రూపయా దియే, హమారా షాదీ మే క్యా పైసే దియే, హమారా బడ్జెట్ మే క్యా దియే, ఆప్ మేరే సే బెహతర్ జాన్తే హై. సోచియే కాంగ్రెస్ వాలే ఆకే హమారాకు అప్నేకు భడకానే కే లియే సోచ్ రే, సెక్యులరిజం కా బాత్ బోల్ రే, కల్ తక్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ సే మిలా హువా థా, అబ్ ఉన్కు ఆప్ మిలా లియే, ఝూటే బాబు క్యా బోలా ఇస్కే పహలే, జబ్ 2004 మే హార్నే కే బాద్ బాయిందా మే కభీ బీజేపీ కే సాత్ నహీ జాతుం బోలా, ఫిర్ పర్సుం 2014 మే బీజేపీ కే సాత్ గయా, వైసే చంద్రబాబు సే ఆప్ జుడే హువే హై, కాంగ్రెస్ కు కోయి ముసల్మాన్ భీ ఆజ్ ఓట్ దేనే కే లియే తయార్ నహీ హై, హమారే అసదుద్దీన్ ఓవైసీ సాహబ్ భీ ఎంఐఎం పార్టీ భీ పూరీ తరీకే సే టిఆర్ఎస్ పార్టీ కే లియే మదద్ కర్ రహే, ఆప్ సబ్ లోగ్ భీ సోచ్ కే కేసీఆర్ సాహబ్ కు కార్ కే నిశాన్ పే ఓట్ దే కే రవీందర్ రెడ్డి సాహబ్ కు జితానా బోల్ కే మే ఆప్ సబ్ సే బోల్నా చాతా హూ. అదే విధంగా నాకేమో చాలా మీటింగులు ఉన్నాయి, మిమ్మల్ని చూస్తేనేమో నాకు కడుపు నిండిపోయింది, చాలా మాట్లాడబుద్ధి అవుతుంది. ఇవాళ ఒక్కటే విషయం, లాస్ట్కు కాంగ్రెస్ వాళ్ళకు దింపుడు గల్లం ఆశ ఉన్నది, ఏవో ఏవో అని లేని లేని ముచ్చట్లు చెప్తున్నారు. ఇంకా అటవీ భూములల్లా
అక్కడనో ఇక్కడనో కొంతమందికి రైతు బంధు పట్టాలు రాలే, ఇక గది ఒక్కటి ఎత్తుకున్నారు. ఇక ఇప్పుడు గిన్ని వేల మందికి ఇచ్చిన వాళ్ళం, గిన్ని లక్షల మందికి ఇచ్చిన వాళ్ళం, గది ఆగుతాయా 5-10 మందికి? దయచేసి నేను మీ అందరికి కూడా మనవి చేసేది ఒక్కటే, ఎవరెవరైతే భూమిని సాగు చేసి బతుకుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తాం, రైతు బంధు పథకాన్ని కూడా వర్తింపజేస్తాం. ఒక్క నాలుగొద్దులు ఒప్పుకో పట్టుకోండి. డిసెంబర్ 11 తర్వాత ముమ్మాటి గెలిచేది టిఆర్ఎస్ గవర్నమెంటే, అవునా కాదా? ఆ తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం. మొన్న ఎక్కడో కోదండరాం గారు అంటుండే, కోదండరాం పరిస్థితి ఆగమైపోయింది, ఆయనను కోదండం ఎక్కించారు కాంగ్రెస్ వాళ్ళు. పైకి ఎక్కలేడు, కిందికి దిగలేడు, ఇక నడిమిట్లనే ఉన్నాడు గాల్యా. ఆయన అంటుండు మన కేసీఆర్ను, కేసీఆర్ అట ఇంజూర్డ్ బ్యాట్స్మెన్ కాదు బిడ్డా కోదండరాం, నిన్ను నీ కాంగ్రెస్ ను ఇరుగదీసే బ్యాట్స్మెన్ మా కేసీఆర్. డిసెంబర్ 11 నాడు టీవీ ముంగట కూర్చుంటే కేసీఆర్ సిక్సర్లు కొడుతుంటే నువ్వు సప్పట్లు కొట్టాలి బిడ్డా కోదండరాం. కేసీఆర్ గెలుపును టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఆపలేరు. గెలిచేది ముమ్మాటికి కారు కేసీఆరే. మీరు ఈ గాంధారిలో ఈ ఎల్లారెడ్డి అన్నాదమ్ములు అక్కా చెల్లెలు, నాకు కూడా ఎల్లారెడ్డి అంటే చాలా ప్రేమ. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు నేను మీ దగ్గరకు వచ్చా, ఇక్కడ కూడా పల్లె నిద్ర చేసిన చాలా ఊర్లలో వండుకున్నా మీతో పాటు ఉద్యమంలో మీతో ఉన్నాం. మీ పల్లెల్లో వండుకున్న వాడిని రవీందర్ రెడ్డి గారు నేను కలిసి అసెంబ్లీలో సింహాల్లాగా గర్జించి కొట్లాడినటువంటి వాళ్ళం. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన వాళ్ళం. మిలియన్ మార్చ్ అని ఒక ప్రోగ్రాం పెట్టింది ఆ రోజు, అందరం కూడా హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మీదకి పోవాలని. ఆ రోజు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండ్రు, మనం బయటకు వెళ్లకుండా అన్ని ఇనుప కంచెలు పెట్టిండ్రు, ఇనుప బూట్ల సప్పుడు పెట్టిండ్రు, రబ్బర్ బుల్లెట్లు కొట్టిండ్రు, బాష్పవాయు గోళాలు కొట్టిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు. కానీ నేను రవీందర్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పోలీస్ వ్యాన్ నుంచి తప్పించుకొని మేము ఎక్కడ పోయినాం హుస్సేన్ సాగర్ లో పడవనెక్కి మిలియన్ మార్చ్ లో జెండా ఎగురవేసినాం. భయపడ్డామా మేం? ఈ కాంగ్రెస్ వాళ్ళేమో మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి కొట్టించారు. మేమేమో తెలంగాణ ఆత్మాభిమానం గెలవాలి, తెలంగాణ గౌరవం గెలవాలి. బిడ్డా మమ్మల్ని మిలియన్ మార్చ్ చేయకుండా నువ్వు ఆప్తావా, మేం పొయ్యే చూపిస్తామని పడవనెక్కి ట్యాంక్ బాండ్ ఎక్కి జెండా ఎగిరేసిన ఆ రోజు గులాబీ జెండా పట్టుకొని నాకు ఈత రాదు, మా రవీంద్రన్న భయపెడతాడు నన్ను, ఇక వా పోదాం ఏమన్నా కానీ మునిగితే మునుగుతాం, అయితే తేల్తాం పా అన్న ఇద్దరం కలిసి బయలుదేరినాం. ట్యాంకు బాండ్ మీద గులాబీ జెండా ఎగిరేసినామా లేదా ఆ రోజు? ఈ సభ్యులు ఏం చేసిండే, పోలీసు వాళ్ళని పెట్టి కొట్టించిండు. మనం జెండా ఎగిరేసిన వాళ్ళం మనం, తెలంగాణ తెచ్చిన వాళ్ళు మనం. లాఠీ దెబ్బలు కొట్టినా, ఇనుప బూట్ల సప్పుడు పెట్టినా, బాష్పవాయు గోళాలు కొట్టినా, రబ్బర్ బుల్లెట్లు కొట్టినా, ఎదిరొడ్డి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జెండా ఎగిరేసిన బిడ్డ రవీందర్ రెడ్డి. అటువంటి రవీంద్రన్న గెలవాలనా, మనను కొట్టించిన కాంగ్రెస్ వాడు గెలవాలనే? దయచేసి ఆలోచన చేయండి. అందుకే మీరందరూ కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది అన్న గెలుస్తాడని, కానీ నిజామాబాద్ జిల్లాలో నంబర్ 1 మెజార్టీ ఎల్లారెడ్డిలో ఉంటేనే నాకు తృప్తి.